Hi, hi, buddy. How are you, man? Hi, darling. What's your name? Sandy. So, what do you do, man? Fashion assistant. Fashion assistant. Ekkada chestunnu work? Shopper stop. Huh? Shopper stop. Shopper stop lo chestunnu. It's like nothing. Ippudu endante oka chinna crazy concept anamata. It's like awareness gurinchi. Elante just I'll ask some like crazy questions. Pakka spontaneity ga kavali naku zara. Sarna? Have you ever had office romance? Office romance em untadu, bro. దాంట్లో ఏముంటుంది మాది అంటే నార్మల్ ఆఫీస్ రొమాన్స్ మ్యాన్. అప్పుడు ఆఫీస్ లో ఉన్నావు, నీకు ఫ్రెండ్ ఉంటుంది, ఎవరో ఉంటారు కదా. దట్ ఐమ్ సేయింగ్ ఉంటుంది దాంట్లో నార్మల్ గా లైటింగ్ గా ఉంటుంది, దానికి ఇంకేం ఉంటుంది. లైటింగ్ అంటే ఎలా చేస్తావు? లైటింగ్ జస్ట్ చూడడమే బ్రో, దాంట్లో ఏముంటుంది దానికి. నీకు జాబే సరిపోతుంది దాంట్లో, మనం ఇంకేం చేస్తాం. సో ఎప్పుడు చేయలేదు ఆఫీస్ రొమాన్స్ నువ్వు? అంటే నీ దోస్తులో చేసినప్పుడు చూసినావా? అవి అవుతుంటాయి బ్రో, అవన్నీ ఇంటర్నల్ గా ఉంటాయి. ఎక్స్టర్నల్ ఏడే చేస్తారు. ఇంటర్నల్ ఎట్లా చేస్తారు, ఎక్స్టర్నల్ ఎట్లా చేస్తారు సరే చెప్తావా? ఇంటర్నల్ అంటే తెలియదే ముందు, ఎవరు తెలియకుండా ఇంటర్నల్ చేస్తారు. ఎక్స్టర్నల్ అంటే తెలిసినట్టు చేస్తారు. అంతే మరి, చూసినా చూడకపోయినా అవసరం లేదు, డోంట్ కేర్. ఇంకోటి, వాట్ గర్ల్స్ డూ అలౌన్ ది హోమ్? గర్ల్స్ ఉన్నారు అనుకో అమ్మాయిలు, వాట్ గర్ల్స్ డూ అలౌన్ హోమ్లో అలౌన్గా ఉంటే ఏం చేస్తారు అమ్మాయిలు? నీకు తెలిస్తే చెప్పు. చూడడానికి పైనుంచి వాళ్ళు షరీఫ్గా అనిపిస్తున్నా, లోపల నుంచి ఏమేమో చేస్తుంటారు వాళ్ళకి, మనకి ఏమి ఎగ్జాంపుల్స్ మ్యామ్? ఎగ్జాంపుల్స్ అంటే, ఎగ్జాంపుల్స్ అంటే ఏం చెప్తాం బ్రో, వాళ్ళ రొమాన్స్ ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు కూడా మనలాగా థింక్ చేస్తారు, బట్ బయట వరడం అంతే. ఇట్స్ డర్టీ మైండ్ మ్యాన్, డర్టీ టాక్. డర్టీ టాక్ ఏముంది బ్రో, అది 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 కామన్ థింక్ అంతే. బయట టాక్ అంటే చెప్పమని అంటున్నా, నువ్వు కూడా డర్టీ టాక్ ఏం లేదు, తప్పు లేదని చెప్పి. డర్టీ టాక్ ఏముంది? సో ఏం చేస్తారు డైరెక్ట్గా చెప్పు పాయింట్, వాట్ దే డూయింగ్ అలౌన్ ది హోమ్? ఇప్పుడు మనం ఎట్లా థింక్ చేస్తున్నాం మా బాయ్స్ గురించి, గర్ల్స్ గురించి? వాళ్ళు కూడా థింక్ చేసుకుంటారు, వాళ్ళు కూడా రొమాన్స్ చేసుకుంటుంటారు. వాళ్ళు మాకు కాకపోతే మనకు బయట పడరు, వాళ్ళు అంతే, మనం బయట పడతాం. అంటే ఎలాగో ఉంటూ రొమాన్స్ చేసుకుంటారా? చేసుకుంటారు. సో అదే సేమ్ క్వశ్చన్, వాట్ బాయ్స్ డూ అలౌన్ ది హోమ్? అబ్బాయిలు ఎలాగో ఉంటే ఏం చేస్తారు నాకు తెలుసు, నువ్వు చెప్పు ఫస్ట్. అది మ్యాక్సిమమ్ లవ్ కాకుండానే బెస్ట్ బ్రో. లవ్ అయితే వేస్ట్, అసలు అంత టైం పాస్, అంత అంత క్రేజ్, అంత మనీ వేస్ట్. ఇప్పుడు నేనేం చెప్తున్నా తెలుసా? ఆకి స్పాక్ పాకి సాక్ అని చెప్తున్నావు. నేనే చెప్తున్నా, అబ్బాయిలు ఇంట్లో ఎలాన్గా ఉంటే ఏం చేస్తారు? వాట్ దే డూ ఎలాన్? ఎలాన్ అంటే అర్థమైంది కదా, ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? అందుకు అర్థం కాలేదు. వాళ్ళు ఎంజాయ్మెంట్ వాళ్ళు చేస్తుంటారు, ఇంకేం బాయ్స్ కంటే ఎంజాయ్మెంట్ ఏముంటుంది? డ్రంక్, ఆ స్మోక్, ఇంకా పిచ్చి వాళ్ళకి ఉంటే, లవ్ చేసే వాళ్ళకి ఉంటే బయట డేటింగ్ వెళ్తారు, ఇంతే ఇంతే ఉంటారు. ఇంకోటి, ఐ వాంట్ ద హైదరాబాద్ ఫేమస్ బూతులు మ్యాన్. బూతులు? ఐ వాంట్ హైదరాబాద్ ఫేమస్. ఇప్పుడు నార్మల్గా ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా మాట్లాడాలి అని బూతులు చెప్పినాను అట్లనా? అవి బూతులు వాళ్ళు తింటే పెడతారా బూతులు? ఇప్పుడు నేను తిట్టినాను వాళ్ళు మేము పెడతారా దాంట్లో బూతులు? అరే నేను పెట్టిస్తాను, దగ్గర నుండి పెట్టిస్తాను. డౌట్ కాదు, సీరియస్గా ఐ వాంట్ హైదరాబాద్ బూతులు. ఇప్పుడు హైదరాబాద్ బూతులు ఏం వాడతారు నార్మల్గా? ఐ డోంట్ వాంట్ ఎనీ బయట బూతులు కాదు, హైదరాబాద్ బూతులు. మన హైదరాబాద్ ఉన్నాడు, ఏం మాట్లాడతారు? అరే ఇప్పుడు ఆడు ఉన్నాడు, నేను తిట్టిన ఏమంటావు? అంటారు సరే, అదే నీ పోరి ఉంది పక్కంతా తిరుగుతుంది, ఏం చేస్తావు? పక్కంత తిరుగుతుంది అంట నా పక్క. అప్పుడు అదే పోరి ఉంది, నీకు తెలియకుండా పక్కంత తిరుగుతుంది అని చూసినావు, ఏమని తిడతావు? ఏమని తిడతావు అంటే ఏం చెప్తాము? ఫస్ట్ అయితే మ్యాక్సిమం అయితే మనకు దమాక్ ఖరాబ్ అయింది అనుకో, పోయి కొడతాం. లేకపోతే లైట్ తీసుకుంటాం, మరి అంతేరా భయ్ పోరీలు అట్లాంటిది అని చెప్పి లైట్ తీసుకుంటాం. ఇప్పుడు ఆడున్నాడు బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు, నీకు చాలా దమ్దమ్ చేసిండు అనుకో, ఇప్పుడు ఆయన ఏం తిడతావు గట్టే చెప్పు. నేనైతే తిట్టా బ్రో, గల్ల పట్టుకుని కొట్టేస్తా, గల్ల పట్టుకుని కొట్టేస్తాను. నేనైతే తిట్టా, గల్లడి కొట్టేస్తావు? కొట్టేస్తావు, తిట్టా. ఇప్పుడు తిట్టాలనుకుంటే బూతులు ఏమున్నాయి అసలు? అవి నువ్వు నార్మల్ హైదరాబాద్లో ఎటువంటి లాంగ్వేజ్ బూతులు వాడతారు అది చెప్పు. అది స్పాంటేనియస్ వస్తుంది బ్రో, బూతులు అన్నప్పుడు లుల్ అయినా ఇప్పుడు వస్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటాం, మారే ఇంట్లో లుల్ అవుతుంది మనం తిట్టాలి అని చెప్పి అనుకుంటాం, అది స్పాంటేనియస్ వచ్చేస్తుంది అంతే. అంతే ఒక్కటే వాడుతావు? అంతే అవి వాడుతావా? అవి వస్తున్నాయంటే ఆ ఫ్లోలో. ఇంకోటి లాస్టా, ఇప్పుడు నీ దగ్గర మెసేజ్ మొబైల్ ఉంది, దిస్ ఇస్ ద లాస్ట్ మినిట్, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి టెక్స్ట్ చేయాలి, ఏమని టెక్స్ట్ చేస్తావు? అంటే ఇది ఇస్ ద మొబైల్ ఉంది నీ దగ్గర, ఇది లాస్ట్ టైం, నీకు ఇంకా ఛాన్స్ లేదు, ఇప్పుడు ఒక పిల్లకి మెసేజ్ చేయాలి నువ్వు, ఏమని? నేనైతే గుడ్ బై చెప్తా. గుడ్ బై ముందు చెప్తేనే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయింది నీకు, అంతే కదా? ముందు గుడ్ బై చెప్తే ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయింది నీకు. పోయిన గర్ల్ ఫ్రెండే కదా, పోయిన గర్ల్ ఫ్రెండ్ నీకు ఛాన్స్ వచ్చింది మెసేజ్ చేయాలని, ఏం చెప్తావు? మళ్ళీ గుడ్ బై ఎప్పుడు ఏం చెప్తావు? మళ్ళీ దాని ఎందుకు పట్టుకుంటా నేను? సపోజ్ నీకు ఛాన్స్ వచ్చింది అనుకో, జస్ట్ థింక్ యూ హ్యావ్ ఛాన్స్ టు టెక్స్ట్ హర్. వదిలేసిన దగ్గర మళ్ళీ పట్టుకుంటారా బ్రో? నువ్వు ఏదో వార్నింగ్ ఇవ్వు, ఏదో తిట్టినట్టు ఏదో ఒకటి చెప్పు కదా, ఇట్లా ఏమని టెక్స్ట్ చేస్తావు? అది బూతువా ఏం అనుకుంటా నేను? నువ్వు అంతే అనుకుంటా, నువ్వు లేదే మంచిగా ఉంది అనుకుంటా నేను. అంటే సో నా లైఫ్లో లేకపోతే అదే నాకు స్వర్గం అనుకుంటా, అదే మంచి అనిపిస్తుంది నాకు. అది ఒక స్ట్రాంగ్ ఒక వార్డ్లో చెప్పేయమంటావు? నువ్వు పోయిన తర్వాత నాకు లైఫ్ మంచిగా ఉంది అనుకుంటా నేను. అంటే
అది ఉండే ముందున్నది ఏ మాటతో మాట్లాడుకోండి పిల్లలు. అదే చెప్తున్నాను, గర్ల్ ఫ్రెండ్ ఉంది మాట్లాడు, స్ట్రాంగ్ డోస్ వార్నింగ్, వార్నింగ్ అదే ముందంటే పిల్ల ఉంది మాట్లాడు. యాక్చువల్లీ సిన్సియర్ అయితే బ్రో, ఒకవేళ సిన్సియర్ అయింది అనుకో, అది మనం కాక వదిలేసింది అనుకో, స్టిల్ ఐ లవ్ హెర్ ఇప్పటికి, నేను లవ్ చేస్తా యా ఆల్వేస్, లైఫ్ లాంగ్ లాస్ట్ వరకు ఎప్పటికి, నేను లైఫ్ నా బ్రీత్ లైఫ్ ఎండింగ్ వరకు కూడా నేను దాన్ని లవ్ చేస్తుండే ఉంటా. అది ఒకవేళ దాన్ని చూస్తే ప్రాబ్లీ తనకు కూడా మేనేజ్ అయిపోయింది అనుకుంటా. సో మేనేజ్ అయిపోయిన సరే నేను సిన్సియర్, ఒక నేను సిన్సియర్ లవ్ కాబట్టి ఎప్పటికైనా నా బ్రీత్ ఎండింగ్ వరకు కూడా నేను లవ్ చేస్తూనే ఉంటా తన. యువర్ లవర్ బాయ్ అంటూ మరి అంతేనా? సో ఏమన్నా అదే అట్లా, అది నేను సిన్సియర్ చెప్తున్నాను, సిన్సియర్ గురించే చెప్తున్నాను, నేను టైం పాస్ గురించి చెప్పట్లేదు. నేను సిన్సియర్ చేస్తున్నాను కాబట్టి, సిన్సియర్ చేసిన వాళ్ళని చెప్తున్నాను. నేను ఇప్పుడు సిన్సియర్ చేసిన ఒక అమ్మాయి గురించి, ఆ అమ్మాయి ఇప్పుడు నా దగ్గర లేదు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఒకవేళ మీరు ఎలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, అది ఒకవేళ నా దగ్గర ఉంటే ఎప్పటికైనా నేను లవ్ చేస్తూనే ఉంటా, నా బ్రీత్ ఎండ్ వరకు దాన్ని నా లవ్వే ఉంటుంది. ఫస్ట్ లవ్ అదే నా లాస్ట్ లవ్. సూపర్ 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 నైస్ లవర్ బాయ్. వాట్స్ యువర్ నేమ్ బడీ? శాండి. శాండి, నైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్ మ్యాన్? సయ్యద్ రిజ్వాన్. సయ్యద్, సో హౌ ఆర్ యూ మ్యాన్? ఐఎమ్ గుడ్. ఇప్పుడు ఏం లేదు, ఒక చిన్న కాన్సెప్ట్ గురించి అడుగుతా. ఇప్పుడు నార్మల్గా ఐ లాస్ట్ సమ్ క్వశ్చన్స్ మ్యాన్, ఇట్స్ లైక్ నథింగ్, జస్ట్ ఐ వాంట్ ద హైదరాబాద్ ఉంటుంది కదా, ఐ వాంట్ ద హైదరాబాద్ బూతులు బోల్ దోనా. క్యా బోల్తి? భార్గవ్. భార్గవ్ ఔర్ ఔర్ క్యా క్యా యూస్ కర్తి హైదరాబాద్ మే? ఔర్ और बहुत कुछ है लेकिन वो बोल दो, क्या क्या यूज़ करती हो बोलो. अरे क्यों हंस रहे तुम, बोल दो ना, तुम्हारा लड़की है हाँ, उनको बोल दो क्या बोलते तुमको, तुम्हारा पास मिस यूज़ कर रहे, तुम्हारे पास भी नहीं, तुम्हारे दोस्तों के पास रूम कर रहा, तो तुम क्या बोलती? अरे उनको बोल दो स्पीड लाउड से. अरे तेरी बोल दो. अरे और वन क्वेश्चन, like what girls do alone the home? Alone girl is an alone the home na. Wo kya karti? They do nazar dekhne ke paas ha, they do like ha calls messages to her boyfriend. Kya kya message type karti ho? That I love you and I miss you, come to home, I wanna see you. Acha. okay message to your ex girlfriend, what you text? You have ex girlfriend, yeah. Now this is a chance to message her or talk to her, what you want to talk? I want to talk, they come back to my life. Come back to my life again. Okay, tumhara girlfriend hai idhar, kya bolti? Request kar do, kaisa request karti ex girlfriend ko? Ex girlfriend ko request means bol do, come please, come back, I am missing you so much. That works. యువర్ ఆఫీస్ రైట్? ఆఫీస్ కామ్ కర్తీనా? యెస్ కామ్ కర్తీనా. ఇస్మే యూ హ్యావ్ ఎవర్ హ్యాడ్ ఆఫీస్ రొమాన్స్? ఆఫీస్ రొమాన్స్ ఐ డోంట్ హ్యాడ్ ఎనీ ఆఫీస్ రొమాన్స్. హలో హలో, హాయ్ కాక, పేరేంటే? నా పేరు శివ. శివ, ఎప్పుడో ఇక్కడనే ఉంటావా? నీ రూట్స్ ఇక్కడనే కొడతావు ఆటో? డైలీ ఇక్కడనే? ఎవరు నీది? ఇక్కడేనా? మాది పరిగి 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 పరిగి. ఏం సంగతి, ఏం మంచుకున్నావా? మంచిగా. ఇప్పుడు ఏం లేదు, మన హైదరాబాద్లో కల్చర్ గురించి మాట్లాడుతున్నా, అవేర్నెస్ అంటారు, థాట్స్ అంటే ఎలా ఎలా ఆలోచనలు ఎవరెవరు ఎట్లున్నాయో అడుగుతున్నా అంతే. ఇప్పుడు ఎట్లా అంటే, నాకు ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ అడుగుతా చిన్న చిన్నవి. హైదరాబాద్ ఫేమస్ బూతులు అడిగి చెప్పు నాకు. హైదరాబాద్ ఫేమస్ బూతులు నార్మల్ హైదరాబాద్లో ఇప్పుడు నిన్నోడు పోయేటప్పుడు దమ్ దమ్ చేసి నిన్ను ఘోరంగా ఏం తిడుతావు? అరే భయంకరే అటు ఇంకా అంతే, అట్లే అదే వస్తుంది. ఇక ఇంకేం తిడుతావు? ఇప్పుడు బయట బయట అమ్మాయిలు అబ్బాయిలు పిచ్చి చేసుకుంటారు, చూసినావా? చూసినావా ఎప్పుడైనా? చూసిన. అప్పుడు నువ్వు ఏమనుకున్నావు, ఫీలింగ్ ఏంటి లోపల? నా లోపల ఫీలింగ్సా? వీళ్ళకి ఎక్కడ ప్లేస్ లేదా, ఈ పబ్లిక్లా ఇట్లా చేస్తారని అనుకుంటాను. అంతే అంతే, ఇంకేమైనా దొరుకుతామని చూస్తావా? లేదు, వీళ్ళ అంటే వీళ్ళ వీళ్ళు మంది జుండికేనే ఇట్లా చేస్తుంటారు అని అనుకుంటా. అదే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నది ఏం చేస్తుంది? అమ్మాయి ప్రవర్తన బట్టి ఉంటుంది. అమ్మాయి కొందరు సైలెంట్, కొందరు డ్యాన్సులు చేసుకుంటారు, కొందరు సైలెంట్గా ఫోన్లు మెయింటైన్ చేస్తారు. అదే అబ్బాయి ఒక్కడున్నాడు ఇంట్లో ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఫోన్ ఉంటే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. సరే సరే సరే,
సరే నైస్ నైస్ నైస్. నీ పేరేం పేరే? నా పేరు శివ. శివ శివ మంచిది మంచిది. ఆటో ఎట్లా నడుస్తుంది? బాగా నడుస్తుందా? మంచిది. సో డార్లింగ్, హాయ్ డార్లింగ్, హౌ యూ, వాట్స్ యువర్ నేమ్? బడి సీను. సీను ఎలా ఉన్నావు? మంచిదేనా? సూపర్. ఇప్పుడు ఏం లేదు, ఒక అవేర్నెస్, ఒక మెచ్యూరిటీ అనమాట. పబ్లిక్లో ఏమనుకుంటున్నారు, అసలు చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఎట్లా తీసుకుంటున్నారని అడుగుతున్నా. ఇప్పుడు ఏంటిదంటే, అమ్మాయిలు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఏం చేస్తారు? బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటారు, లవర్స్ ఫోన్ చేస్తారు, ఇంకా ఇంకేం చాటింగ్ చేస్తారు వాట్సాప్లో. సీక్రెట్గా మెయింటైన్ చేస్తారంట? అంతా సీక్రెట్స్, సీక్రెట్ గ్యాలరీలో పెట్టుకుంటారు. ఏం ఫొటోస్ దిగిన బాయ్ ఫ్రెండ్స్ దిగిన అంతే. ఇంకోటి, ఇప్పుడు కపుల్స్ ఆర్ కిస్సింగ్ ఇన్ పబ్లిక్, బయట కపుల్స్ ఉంటారు చూసినావా, కిస్ చేస్తుంటారు అందరు. సో నీ పబ్లిక్ ఏం ఫీల్ అవుతారు అసలు? పబ్లిక్ ఏంటంటే శరం తప్పిన వాళ్ళు. ఏమంటారు? శరం తప్పిన వాళ్ళు అంటారు. అరే వాళ్ళిద్దరు కిస్ చేస్తారు అప్పుడు ఎట్లా అంటావు? ఏ అరే శరం తప్పిన రోడ్ మీద చేస్తావరా, ఇంట్లో కూడా. సో అంతేనా? ఇంకా ఇంకా ఎట్లా ఫీల్ అవుతారు ఇంకా బయట పబ్లిక్? ఇంకా అంతే, పాగలగా రెంటింగ్ పోవచ్చు రోడ్ల మీద డిస్టర్బెన్స్ పబ్లిక్. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్, అంటే ఎప్పుడైనా ఆఫీస్లో రొమాన్స్ చేసినావా? చేయలే. చూసినా ఎప్పుడైనా రొమాన్స్ చేసినప్పుడు ఎవరైనా? వేరే వాళ్ళు చేస్తుంటారు పార్కులల్లో. పార్కులో కదా, ఆఫీస్లో. ఆఫీస్లో చూడలేదు, బాత్ ఆఫీస్లో ఎక్కడ కనబడుతుంది మనకి? ఎవరు క్యాబిన్ అలాగే ఉంటుంది కదా. సో ఏం చేసినా క్యాబిన్లో చేసుకుంటారా? ఇప్పుడు ఇంకోటి, హైదరాబాద్ ఫేమస్ బూతులు తెలవాలి నాకు. ఇప్పుడు ఏమని మాట్లాడుకుంటారు హైదరాబాద్లో? ఎమ్రాబాయ్ ఏడునో మాకి రాబేదా అది ఇది మాట్లాడతారు. ఇంకా అంతేనా? అంత వినయంగా మాట్లాడతారా? ఇంకా గలీజ్ బూతులు ఉంటాయి, తిట్టుమని ఏం చెప్తారు? ఇంకా ఇప్పుడు నీ పోరి ఉంది, ఇంకొంత తిరుగుతుంది, ఏమంటావు గట్టిగా? ఏమైంది అంట? అది నీకు తెలియకుండానే, నీకు తెలిసి తెలియనట్టు బిహేవ్ చేసుకుంటూ పోతుంది. అప్పుడు నాకు తెలిసి తెలియకుండా, నీకు తెలిసి తెలియకుండా బిహేవ్ చేస్తుంది అనమాట. తిరుగుతున్నాను తెలుసు, తెలియకుండా బిహేవ్ చేస్తుంది. చూస్తున్నా చూస్తున్నా, నీ కథలోనే చూస్తున్నా, దొరికినప్పుడు చెప్తాను నీ పని. ఇంకా ఒకటి, నేను చాలా దమ్ దమ్ చేస్తాను అనుకో ఎవడైనా, అప్పుడు ఏం తిడతావు? అరే పగలని వారు చేస్తాను. ఇంకా గట్టిగా నీకు చాలా చాలా బాగా దమ్ అయిపోయింది, నీ పని అయిపోతుంది అన్నప్పుడు ఎట్లా తింటావు ఫీలింగ్? అంటే అంత నవ్వుకుంటూ తిడతావా? అంత నవ్వుకున్నాం గట్టిగా. ఇప్పుడు ఒక మెసేజ్ చేయో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు నీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే తెలుసు కదా, ఇంతకుముందు లవ్ చేసిన అమ్మ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఆమె నీకు కనబడ్డది క్షణం, నువ్వు ఏమంటావు, ఏం మెసేజ్ ఇస్తావు అమ్మకి? ఎలా ఉన్నావు, బాగున్నావా అన్నాడు. ఎలా ఉన్నావు, బాగున్నావా? అంతేనా, ఇంకేం లేదా? నీకు కోపం ఉన్నది, కోపం ఉన్నది అట్లా అంతే మాట్లాడతావా? ఇప్పుడు ఒకటే లాస్ట్ ఛాన్స్ అనుకో, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి ఏం మాట్లాడతావు? లాస్ట్ ఛాన్స్, మళ్ళీ నీకు ఛాన్స్ రాదు మాట్లాడడానికి, ఏం మాట్లాడతావు? ఎడికొత్తున్నావు ఎందుకు అది అనమాట. ఎడికెళ్తున్నా ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు నాకు. ఇదే లాస్ట్ ఛాన్స్ నీ అమ్మ, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడడానికి. సో ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు, ఎందుకు ఉందాం, కలిసి ఉందాం అంటాం. కలిసి ఉందాం, మళ్ళీ ఇంకా రా అంటావు. అంతేనా? ఇప్పుడు రిక్వెస్ట్ చేయి, పక్కన ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఏమని రిక్వెస్ట్ చేస్తావు? దా ఎడికెళ్తావు, దా మనం కలిసి ఉందాం దా అంట. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్. వాట్స్ యువర్ నేమ్ మ్యాన్? యా మై నేమ్ ఇస్ రియాన్. Rayan's a man, handsome look, what's special man? Thank you so much. But I'm just staying and enjoying this atmosphere. Super, yeah. Nothing like, just I want to know about Hyderabad, was a famous. It's like awareness, what the public will think was the awareness. Just I want to know, right? Just I'm asking you, it's like some questions I'll ask you, tell that. Okay. If girl is at home, only one person in one home, what do you do in the house? या अगर एक लड़की घर में अकेली है, अकेले है तो क्या करती है? हाँ ठीक है, तो वो क्या करती? अगर एक लड़की घर में अकेली है तो पहले तो वो शायद, अभी वीकेंड्स चल रहे हैं, अपने बॉयफ्रेंड को फ़ोन लगा के बोले कि यार तू कहाँ है. अगर बॉयफ्रेंड, ऑब्वियसली बॉयफ्रेंड मेरे जैसा स्मार्ट हो तो वो चाहेगी ही मिलना उसके साथ, तो अपना टाइम स्पेंड करना, बाकी तो आपको पता ही है क्या होता है. ओके ओके. कपल्स आर किसिंग इन पब्लिक, व्हाट्स योर फीलिंग? यू आर पब्लिक. The couples are kissing there. What's your feeling here? Yeah, it's a journal. Yeah, मैं तो कुछ feel नहीं करूँगा क्योंकि मैं तो ये सब कर चुका हूँ ज़िंदगी में. मेरे लिए तो ये सब normal रहेगा. Okay. Have you ever had office romance? Yeah. Have you ever had office romance? Office में क्या करती है? Office romance. और ऐसा बोल रहा हूँ. Yeah, I did once. मैंने एक बार किया है office में. Office में romance. Yeah. एक बार. Okay. खाली रोमांस किया है, लिटिल बिट, ज़्यादा नहीं, ऊपर ऊपर से ही. यहाँ पे सबसे ज़्यादा फेमस है हैदराबाद में. हैदराबाद में तुमको पसंद कर रहा, तुम क्या बोलते उनको? अबे ओए गांडू, क्या कर रहा है तू, परेशान कर रहा है, काय को बोलता है तू? ऐसे ही बोलते हैं, यहाँ की लैंग्वेज है. गर्लफ्रेंड तुमको चीट किया, चीट कर रही है, क्या क्या बोलते उनको? पहले तो मेरी गर्लफ्रेंड मुझे चीट ही नहीं कर सकती क्योंकि मेरा तो किया. बोलती जाके ऐश कर, अगर मुझसे अच्छा मिला तो
कोई बात नहीं, नहीं तो वापस आ सकती है, फ्री एंट्री है। और तुम्हारा दम कर रहा हो, एक एक, एक वाला दम कर रहा, तुम परेशान भी परेशान कर रहा, तुम क्या क्या बोलती उसको? तेरे को गाड़ के पीछे एक लात मार दूं, उसके बाद में थप्पड़ दो चार, तो बस उसका काम तमाम साले का। इस साल का लास्ट वन, मैसेज टू योर एक्स गर्लफ्रेंड और यू टेक्स्ट योर एक्स गर्लफ्रेंड है, तुम क्या बोलती? तुम्हारे पास है इधर, तुम क्या बोलती? लास्ट चांस, दैट तरुण से लास्ट चांस, यू नेवर मीट अगेन हर, लास्ट चांस, व्हाट यू टेक्स्ट हर और व्हाट यू रिप्लाई हर? सो अगर मैं अभी प्रेजेंट में रिलेशनशिप में हूँ तो ऑब्वियसली मेरे लिए कोई स्पेस नहीं होगी उसके लिए। तो अगर अभी मैं सिंगल हूँ तो मैं सोचूंगा उसके बारे में, क्या पास्ट में मैंने क्यों उसको छोड़ा। अगर कोई ज़्यादा सीरियस रीज़न ना हो तो मैं उसको एक्सेप्ट कर लूँ, नहीं तो इट्स ऑल राइट, वो अपनी जगह पे खुश, मैं अपनी जगह। ओनली सिंगल वर्ड टेक्स्चर, ओनली सिंगल वर्ड, व्हाट यू टेक्स्चर? सिंगल वर्ड, व्हाट्सएप हर, सिंगल वर्ड, ओनली सिंगल वर्ड, सिंगल वर्ड, फक ऑफ। क्या बोलते हो उससे सीधा? ओके बड़ी, थैंक यू थैंक यू थैंक यू।